నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని తడ పోలీసులు 7 అంతరాష్ట్ర దొంగలను పట్టుకుని వారి నుండి 6,35,000 రూపాయల విలువ చేసే 360 కేజీలు కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నై, ఆంధ్రాలోని చిత్తూరు ప్రాంతాలకు చెందిన దొంగల మూటా ఒకటి శ్రీ సిటీలోని నిర్మాణంలో ఉన్న పరిశ్రమల్లో నిప్పో పరిశ్రమ సమీపంలో ఆగి ఉన్న వాహనంలో కాపర్ వైర్ను చోరీ చేశారు. ఈ 2 చోరీలకు పాల్పడింది ఒకే దొంగల ముఠాగా గుర్తించి దొంగలను పట్టుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం తడ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజగోపాల్రెడ్డి కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. 2 చోట్ల జరిగిన దొంగతనాలలో మొత్తం 6.35 లక్షల విలువైన కాపర్ వైర్లతో పాటు దొంగతనానికి ఉపయోగించిన మారుతి వ్యాన్ను, కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. చెన్నైకి చెందిన జగన్, సెల్వం, శివ రఘురామన్, విజయ్ కుమార్ తో పాటు చిత్తూరుకు చెందిన లక్ష్మణ్, రామన్, ఆనంద్ రాజ్ అనే నిందితులను అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ తెలియజేశారు. ఈ కేసులో ప్రతిభ చూపిన తడ పోలీసులను ఆయన అభినందించారు. దొంగల ముట్ట అంటే ఇల్లు కాపర్ వైర్ చేసే ఒక తమిళనాడుకు చెందిన గ్యాంగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు వారిని ఈరోజు మార్నింగ్ 9 గంటలకు వైద్య చిక్కింగ్ లో అరెస్ట్ చేసి దాదాపు 360 కేజీల కాపర్, కంపెనీ కాపర్ ఇది, ఈ ప్యాన్స్ ఉపయోగించే కాపర్ ఉపయోగించి సుమారు 6,35,000 ఒక మారుతి సుజుకి వ్యాన్ లో తరలిస్తు పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ దొంగల ముఠా అంతా కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళు. ఈ సిసిటీ కంపెనీలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో 22వ తేదీ నిర్మాణంలో ఉంది ఆ ఫ్యాక్టరీ. అక్కడ నుంచి దొంగిలించుకొని ఇక్కడ మన లిమిట్స్ లో వచ్చి దాయడం జరిగింది. తర్వాత నిన్న రాత్రి 22వ తేదీ రాత్రి కూడా నిప్పో ఫ్యాక్టరీ పక్కన ఒక వెహికల్ లో ఉండేది కూడా దొంగలించుకోవడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ 5 గంటల నుంచి అంటే వరుసగా 2 దొంగతనాలు జరిగాయని 5 గంటల నుంచి సూలూరుపేట సిఐ శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో టడాఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, వారి సిబ్బంది వచ్చేసి సుబ్రహ్మణ్యం, అశోక్, వెంకటేశ్వర్లు, సుహేల్, విజయ్ కుమార్, చంద్ర మరియు సూలూరుపేట శేఖర్ ఎస్ఐలు వాహనంలో తనిఖీలు చేస్తూ ఉంటే ఈ 7 మందిని పట్టుకొని వారి స్వాధీనం నుండి ఈ 360 కేజీల కాపరు, సుమారు 6,35,000 రూపాయల విలువ కలిగింది. తర్వాత మారుతి సుజుకి వ్యాన్ ను సీజ్ చేయడం జరిగింది. ఈ 2 దొంగతనం కేసులను కూడా చెందించడం జరిగింది. చాలా గుడ్ వర్క్. ఇందులో పాల్గొనే సిబ్బంది కూడా ఎస్పీ గారు ఆల్రెడీ అభినందించడం జరిగింది. వారికి రిమార్క్ రోడ్లు ఆదేశించున్నారు. వారికి ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతినగర్, నెల్లూరు, 8179969829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 8179969791.